ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ నిరుద్యోగుల నాయకులు ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిచ్చారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ఖాళీలను భర్తీ చేయకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని విమర్శించారు. రాష్ట్రంలో 1.84 లక్షల పోస్టులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండగా ఏపీపీఎస్సీ క్యాలెండర్లో 10,144 పోస్టులు మాత్రమే విడుదల చేయడం దుర్మార్గమని అన్నారు. ఖాళీలను భర్తీ చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ నిరుద్యోగులు ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైరాము, కృష్ణా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్ నాగేశ్వరరావు, పి కృష్ణ, విజయవాడ నగర నాయకులు నిజాంలను పోలీసులు అరెస్ట్ చేసి గవర్నర్పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టులను ఎఫ్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండించింది. ¡Suscríbete al canal!